49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సిట్టింగ్లందరికీ ఈసారి టికెట్లు ఇస్తామన్న ఆశలు పెట్టుకోవద్దు. అందులో 30 మంది పనితీరు బాగాలేనందున ఈసారి టికెట్లు ఇవ్వమోమో అంటూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సభలో గతంలోనే చెప్పారు. ఇప్పుడు అదే మాటని మంత్రి కేటీఆర్ కూడా మీడియాతో చిట్చాట్లో భాగంగా చాలా క్లియర్ చేశారు, స్పష్టంగా చెప్పేశారు. మంత్రి కేటీఆర్ కూడా అదే మాటని మీడియాతో చిట్చాట్లో భాగంగా చాలా క్లియర్గా చెప్పేశారు. అయితే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు? దీనికి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ కూడా ప్రిపేర్ అయినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఆ 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ఆశావహుల్లో కొత్త ఉత్సాహం పొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ 30 మందిని ఏ బేసిస్ కింద సీఎం కేసీఆర్ ఈసారి టికెట్లు ఇవ్వబోవడం లేదు? నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానా, లేకుంటే ఆ ఎమ్మెల్యేల మీద సీఎం కేసీఆర్కి ఉన్నటువంటి అసంతృప్త? అది కాకపోతే గతంలోనే సీఎం కేసీఆర్ ఒక మాట చెప్పారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు కాబట్టే వారికి ఈసారి టికెట్లు ఇవ్వబోవట్లేదని. అయితే ఈరోజు మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాట, 6 నెలల సమయం ఉంది కాబట్టి వారి పనితీరును కనుక మెరుగుపరుచుకుంటే ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని. అయితే 30 మందికి మాత్రం చాలా క్లియర్గా ఇండికేషన్స్ వెళ్ళిపోయాయి. ఇప్పటికీ కూడా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో వస్తుందని అటు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ చెప్తున్నప్పటికీ ఆ 30 మంది ఎమ్మెల్యేలో మాత్రం కలవరం మొదలైపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎటువైపు చూడాలి, ఏ పార్టీ వైపు వెళ్ళాలి అనే ఆలోచనలు మాత్రం మొదలైనట్టుగా సమాచారం. అయితే ఇప్పటికి మాత్రం చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. గతం నుంచి కూడా సీఎం కేసీఆర్ హెచ్చరిస్తూనే వస్తున్నారు. అంతర్గతంగా సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం చాలా బహిరంగంగా మీడియా ముందే చెప్పారు, 30 మందికి టికెట్లు ఇవ్వడం లేదు. అయితే ఎలక్షన్స్ మాత్రం 6 నెలల కాలమే ఉన్నందున ఇప్పటికిప్పుడే ప్రజాప్రతినిధులు తమ పనితీరును మెరుగుపరుచుకుంటారా, ఏ బేసిస్ మీద ఈసారి వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు, అంతర్గత సర్వే చేయబోతున్నారా ఏంటి అనేది మాత్రం అందరిలోనూ టెన్షన్ మొదలైపోయింది. అయితే క్లారిటీ మాత్రం ఉంది, అందరూ సిట్టింగ్లకి టికెట్లు రావట్లేదు.